నేను చూసిన అత్యంత ఆధునిక వ్యవసాయ చేత అది హలో మరియు మేము రొయ్యలు మరియు చేపల పెంపకం శాస్త్రాన్ని బోధించే ఛానల్ అయిన హ్యాష్ ట్యాగ్ ఫిష్ కి తిరిగి స్వాగతం ఈ వీడియోలో మేము ఇండోనేషియాలోని ఆధునిక రొయ్యల ఫారంను మీకు క్లుప్తంగా అందిస్తాము నా స్నేహితుడు డాక్టర్ వెండి ప్రబోవో మాకు ఈ పొలాన్ని సందర్శించడానికి తగినంత దయ చూపారు కాబట్టి సరే ఇక్కడ సదుపాయంలో వారు తమ ఫీడ్ను ప్రోబయోటిక్తో కలుపుతారు మరియు వారు ప్రతి గంటకు ఇరవై నాలుగు గంటల పాటు ఈ రొయ్యలను తింటారు నిజమే నిజమే అవును కాబట్టి మేము ప్రోబయోటిక్ కలపాలి మీరు ఉపయోగించే ప్రోబయోటిక్ ని మాకు చూపగలరా ఇది ప్రోబయోటిక్ ప్రోబయోటిక్ ఇప్పటికే ద్రవ రూపంలో వచ్చిందా వారు దానిని మొలస్ మరియు బాసిలస్ లేదా లాక్టోబాసిలస్ మధ్య కలుపుతారు బాసిల్లస్ మరియు లాక్టో బాసిల్లస్ సరే ఇక్కడ నుండి మీరు సిద్ధం చేస్తారు మేము కేఎల్ఎస్ యొక్క కిలోకు ఒక వంద ఆ సిమెంట్ మిక్సర్ ఉపయోగించి సరే కలపాలి తరువాత మేము వారికి ఏరోబిక్ ఇస్తాము దానికి ఏరోబిక్ కండిషన్ ఇవ్వండి పరిస్థితి ఇలాగే ఉండి ఇరవై నాలుగు గంటల వరకు వేచి ఉండండి చాలా లేదు ప్రతి ట్యాంక్ వేరే పరిమాణం ఉంటుంది వివిధ వివిధ పరిమాణాలు పరిమాణం ఆధారపడి ఉంటుంది సరే కాబట్టి ఇది కేఎల్స్ కేఎల్ఎస్ 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 సరే ఆ రోజు వారి ఆహారం పరిస్థితిని బట్టి సరే అప్పుడు మేము ఎక్కువ ఫీడ్ ఇస్తాము అప్పుడు మేము ఆ రోజు ఎక్కువ ఫీడ్ ఇస్తాము సరే సరే కృతజ్ఞతలు ధన్యవాదాలు మీరు ట్రేలో ఎన్నిసార్లు ఉంచారు ప్రతిదా ప్రతి దానా మీరు ట్రేలో కొన్ని ఉంచారా అవును మాన్యువల్ని ఉపయోగిస్తుంటే సాధారణంగా మేము వాటిని రోజుకు నాలుగుసార్లు తింటాము రోజుకు నాలుగుసార్లు సరే మేము ఆటోమేటిక్ ఫీడర్ ని ఉపయోగిస్తే సాధారణంగా ఆటో ఫీడర్ ని ఉపయోగించి రోజుకు కనీసం పన్నెండు గంటలు పనిచేస్తుంది సరే ఇలాంటి అద్భుతమైన వీడియోలను రూపొందించడంలో మీరు మాకు సహాయం చేయగలిగితే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు ఒక అడుగు ముందుకేసి మీ వ్యవసాయ నిర్వహణ నైపుణ్యాలలో అగ్రస్థానాన్ని పొందాలనుకుంటే దయచేసి దిగువ వివరణలో తీవ్రమైన రొయ్యల పెంపకం కోసం మా నూట ఇరవై రోజుల ప్రోటోకాల్ను చూడండి కాబట్టి మాన్యువల్ ఇప్పుడు నాలుగు రెట్లు కాబట్టి ప్రతి గంటలకు ఆహారం అందుతుంది అది నిజమే కాబట్టి సాంద్రత రెండు వందలు సాంద్రత రెండు వందలు పది గ్రాములు అరవై రోజులు చాలా మంచి వృద్ధి సరే సరే చాలా ఎక్కువ మరియు ఇక్కడ మీకు ఈ వృత్తాకార ట్యాంకులు ఎన్ని ఉన్నాయి ట్యాంకులు సరే సరే మరియు మనుగడ తొంభై పర్సెంట్ వరకు ఉందని నేను చాలా ఆశ్చర్యపోయాను తొంభై పర్సెంట్ వరకు మనుగడ అద్భుతమైన సరే అమేజింగ్ ధన్యవాదాలు అవును ఇది అవును అవును సరే మీరు దాన్ని మాకు మీ పొందడానికి కాబట్టి ఖర్చును పోల్చి చూస్తే ఇది ఈ కొత్త ఆధునిక సాంకేతికత భూమిపైన రొయ్యల పెంపకం మరియు ఇది పాత సాంకేతికత తవ్వకం మరియు మీరు అంటున్నారు ఖర్చు మరింత స్థిరమైనది సరే సరే మురుగునీటి శుద్ధి మరి ఇలాంటి ఈ ట్యాంక్ను కోయడం సులభమని మీరు అనుకుంటున్నారా కోయడం సులభం చెరువులో కంటే కోయడం చాలా సులభం అవును మేము ఈ చెరువును రెండు మూడు రోజులు శుభ్రం చేయవచ్చు అలాంటప్పుడు ఒక్కరోజులోనే వాటికి నీటిని నింపగలం మరియు మూడు రోజులు లేదా ఏడు రోజుల్లో సిద్ధంగా ఉన్నాయి మళ్లీ స్టాక్కు సిద్ధంగా ఉంది అవును అది అద్భుతమైనది సరే సరే కాబట్టి అది నీరు నీరు తీసుకోవడం 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 మరియు ఇది నీటి నిల్వ కోసం ఒక నీటి రిజర్వాయర్ అప్పుడు మీరు నిల్వ కోసం ఇతర చెరువులకు కూడా పంపిణీ చేస్తారు అవును నిల్వ కోసం ఆపై మీరు దానిని మీ ట్యాంకులకు ఎలా పంప్ చేస్తారు మేము సబ్మెసిబుల్ పంపును ఉపయోగిస్తాము సబ్మెసిబుల్ పంపు చెరువుకు పంపిణీ చేయాలి బడ్జెట్ మొత్తాన్ని బదిలీ చేసి ఇక్కడ ఉంచండి సరే కాబట్టి ఇది మీరు వివరించగలరు కాబట్టి మీరు ఇక్కడ ఇరవై ట్యాంకుల్లో ఒక ట్యాంకు నుంచి మొత్తం నీరు ఈ కలెక్టర్కే వస్తుంది మురుగునీటి శుద్ధి కర్మాగారంలోని మొదటి ట్యాంకు వస్తోంది అవును అప్పుడు బురద సెంట్రల్ డ్రెయిన్కు వెళుతోంది అన్ని సెంట్రల్ డ్రెయిన్లోనే అప్పుడు ఈ ట్యాంక్లోకి సబ్మెర్సిబుల్ పంపును ఉపయోగించడం ఆపివేయబడుతుంది సరే బురద ఈ ట్యాంక్ లోనే ఉంటుంది మీరు అలాగా అలాగా కాబట్టి నీరు చాలా శుభ్రంగా వస్తోంది అవును అవును అది మురికి నీరు కాదు ఇది బయటకు వస్తోంది మీరు ఈ భాగాన్ని అక్కడ చూసారా అది సెంట్రల్ డ్రైన్ నుంచి వస్తోంది ఆ అవును సరే సెంట్రల్ డ్రైన్ నుండి నిశ్చితంగా పరిశీలిద్దా ఇక్కడికి బురద వస్తోంది ఇక్కడికి బురద మనం చూడగలం మరియు ఇది ఏకాగ్రత బురదను కేంద్రీకరించండి ప్రశ్న మీ తర్వాత ఈ ట్యాంక్ ఎంత లోతుగా ఉంది ఇది ఒకటిన్నర మీటర్ లాగా ఉంటుంది ఒకటిన్నర మీటర్ కాబట్టి బురద ఇక్కడ స్థిరపడుతుంది మరియు అది నిండినప్పుడు మీరు ఏమి చేస్తారు మీరు పొడిగా ఉండవచ్చని చెప్పారా పొడి ఆపై మేము బురదను ఉంచాము పొడి బురద పొడి బురద అక్కడ బయట వస్తుంది సరే కాబట్టి మీకు ఇక్కడ ఇంకా ఎక్కువ ట్యాంకులు ఉన్నాయని నేను చూస్తున్నాను అవునా అవును మొత్తంగా ఇరవే ఉన్నాయి ముప్పే ముప్పే ప్రతి బ్లాక్ ఇరవే అయితే వచ్చే ఏడాది అక్కడ మరో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ను ఏర్పాటు చేస్తారు సరే ఆ బ్లాక్ కోసం మాత్రమే సరే ఎందుకంటే ఇక్కడ మనకు ఎక్కువ మురుగునీటి శుద్ధి కర్మాగారం అవసరం అలాగా అలాగా అక్కడ నుండి నీరు బయటకు వెళ్ళవచ్చు అవును అవును సరే అవును స్పష్టం చేయడానికి స్పష్టం చేయడానికి సరే కాబట్టి మనం ఇది బురద పొడి బురద మీరు చూడగలరు సరే కాబట్టి పొడి బురద ఇలా కనిపిస్తుంది లేదు వాసన లేదు వాసన లేదు ఎందుకంటే మేము సున్నం మరియు ప్రోబయోటిక్ ప్రోడోబాక్టర్ బురదను ప్రాసెస్ చేయడానికి ఏదైనా ఉంచాము సరే లాంటిది కేవలం అవును కాబట్టి అది సముద్రానికి వెళుతుంది కానీ మా తదుపరి దశ సముద్రపు నీటి వలె స్వచ్ఛత వంటిది స్పష్టం చేయడం మన ముందు సరే మీరు మీరు ఓజోం చేస్తే మీరు ఖచ్చితంగా నేను అవును అవును కాబట్టి మీరు నేను దానితో ఏకీభవిస్తున్నాను ఎందుకంటే మా మంత్రిత్వ శాఖ నుండి మీకు తెలిసిన ఒక అంశం పర్యావరణ శాస్త్రాన్ని ఎలా ఉంచుకోవాలో ఆర్థిక వ్యవస్థను ఎలా లెక్కించాలో మాత్రమే కాదు కాబట్టి మనం ఈ పరిశ్రమను సురక్షితమైన పనిలో చేయగలమని ప్రజలకు మంత్రిత్వ శాఖను నిరూపించాలి మహమ్మారి వచ్చినప్పుడు ఇండోనేషియా ప్రభుత్వం ఈ చొరవ చేసిందని మీరు అంటున్నారు మహమ్మారి వచ్చినప్పుడు ఆర్థిక వ్యవస్థను వేగవంతం చేయడానికి మనం వేగవంతం చేయాలని అధ్యక్షుడు అన్నారు మరియు పరిష్కారం ఒకటి రొయ్యల గురించి కాని ప్రశ్న ఏమిటంటే మనం రొయ్యల ఉత్పత్తిని మెరుగుపరుచుకుంటే మనం జీవావరణాన్ని ఎలా ఉంచుతాము అన్నది పెద్ద ప్రశ్న కాబట్టి మేము భూమిపైన రొయ్యల ఫారన్ను నిర్మించవచ్చని భావిస్తున్నాము కాబట్టి మేము కార్బన్ను భూమి లోపల ఉంచుతాము ఎందుకంటే వారు చేస్తున్నారు మరియు గురుత్వాకర్షణ ద్వారా మేము నీటి ద్వారా వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారానికి ఉంచాము వాస్తవానికి ఇది ఇప్పటికీ పరిపూర్ణంగా లేదు కాని మాకు పురోగతి ఉంది మరియు వచ్చే నెలలో మేము నాన్ ఆర్గనైజర్లను ఉపయోగించి వ్యర్థ జలాల శుద్ధి కర్మాగారాన్ని ప్రారంభిస్తాము కాబట్టి నీటిని విడుదల చేయడానికి ముందు శుభ్రంగా ఉంటుంది అద్భుతమైన అదే మా లక్ష్యం అని ఆశిస్తున్నాము అద్భుతమైనది దీన్ని మాకు బోధించినందుకు ధన్యవాదాలు ఇలాంటి అద్భుతమైన వీడియోలను రూపొందించడంలో మీరు మాకు సహాయం చేయగలిగితే దయచేసి వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి మీరు ఒక అడుగు ముందుకేసి మీ వ్యవసాయ నిర్వహణ నైపుణ్యాలలో అగ్రస్థానాన్ని పొందాలనుకుంటే దయచేసి దిగువ వివరణలో తీవ్రమైన రొయ్యల పెంపకం కోసం మా ఒకటి ఇరవై మెనస్ రోజుల ప్రోటోకాల్ను చూడండి మరియు తదుపరి వీడియోలో కలుద్దాం